వైజాగ్ శ్వేత కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినాయి ఆశ్చర్యపరిచేలాగా. శ్వేత మరణంపై ఆమె తల్లి రమ ఫిర్యాదు మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్తమామలు అలాగే ఆడపడుచు భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని అదుపులో తీసుకున్నారన్నమాట. శ్వేతను ఆమె ఆడపడుచు భర్త సత్యం కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని వాళ్ళ అమ్మగారు ఆరోపించారు. అలాగే ఈ విషయాన్ని శ్వేత భర్త తన భర్తకు మణికంఠకు ఈ విషయాన్ని శ్వేత తన భర్త మణికంఠకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. శ్వేత ఆడపడుచు భర్త సత్యం తప్పు చేసినా తన కూతురుతోనే క్షమాపణ చెప్పించారని కూడా రమ ఆరోపించారన్నమాట. శ్వేత అత్తమామలు భర్త మణికంఠ కూడా ఆమెను వేధించారని, పెళ్ళైన నెల నుండే వేధింపులు స్టార్ట్ అయినాయని, కట్నం కింద 10 లక్షల వరకు ఇచ్చామని, ఆయన ఇంకా డబ్బులు కావాలని వేధిస్తున్నారని తెలియజేశారు. వారిపై కట్నం కేసు కింద కేసు కూడా నమోదు చేశారన్నమాట. అలాగే వైజాగ్ బీచ్లో అయితే డెడ్ బాడీని ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. ఆమె చెప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే అక్కడ ఉన్న రాయి మీద తన డ్రెస్ ఉండడం, ఇన్నర్ వేర్స్తో మట్టితో కప్పి ఉండడం వల్ల ఇది హత్య ఏమో అని మరికొందరికి డౌట్ వస్తుంది. మరొకవైపు తను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఫోన్ వదిలేయటం, అలాగే లెటర్ రాసి ఉంచడం, చిట్టీని న్యూ లైఫ్ని స్టార్ట్ చేయి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, నీ మనస్సాక్షికి తెలుసు ఏం జరుగుతుందో అని చెప్పి వెళ్ళడం ఆత్మహత్య అనే కోణంలో జరుగుతుంది. కానీ బీచ్లో జరిగిన విధానం చూస్తే హత్య అని డౌట్ వస్తుందన్నమాట. సో ఫైనల్గా అయితే వాళ్ళ అత్తమామలు ఆడపడుచు మొగుడు అలాగే భర్త మీద కేసులు అయితే నమోదు చేశారు. మరి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుందాం. సో మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అయిన నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.